హైకోర్టు ఒక చోట, మిగతా అన్నీ ఒక చోట ఉన్నాయి. చాలా చోట్ల ఉన్నాయి, చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. అసెంబ్లీ కూడా రెండు మూడు చోట్ల సమావేశాలు అవుతున్నటువంటి రాష్ట్రాలు కూడా చాలా ఉన్నాయి. కానీ అసెంబ్లీ జ్యుడిషియల్ ఏదో దాని పేరు పెట్టారు, జ్యుడిషియల్ క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేచర్ క్యాపిటల్. ఇది మన రాజమండ్రికి ఉంది కదా కల్చరల్ క్యాపిటల్, మనం పెట్టేసుకున్నాం. అలాగా ఇదేదో చెప్పారు, అలా పెట్టేసుకున్నారు. దాన్ని మనం ఎలా జరుగుతుంది అన్నది తెలియకుండా మనం ఏం చెప్పుకున్నాం, చాలా బాగా జరుగుతుందని. మళ్ళీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో మీటింగ్లో మాడుతూ చెప్పాడు, పదేళ్లలో విశాఖపట్నంని హైదరాబాద్తో కంపీట్ చేసే లెవెల్లో తీసుకొస్తాను. ఇక నా రాష్ట్రంలో ప్రజలెవరు కూడా ఉద్యోగాల కోసం బెంగళూరు, మెడ్రాసో, హైదరాబాద్ వెళ్ళవలసిన పని ఉండదు, విశాఖపట్నాన్ని ఆ లెవెల్లో డెవలప్ చేస్తాను. అసలు మనం ముందు నుంచి మొత్తుకుంటుంది అదే వద్దయ్యా బాబు ఆ డెవలప్మెంట్. అది డీసెంట్రలైజ్ చేయండి, ఒక చోట డెవలప్మెంట్ వద్దు, హనీపాట్ చేయొద్దు, ఈ పద్ధతి కరెక్ట్ కాదు, నాలుగైదు చోట్ల పెట్టండి. ఇప్పుడు మొత్తం మన దేశంలో 60% వెల్దీ, అంటే 60% దాచి డబ్బు ఉన్నవాళ్ళు ఉన్నటువంటి రాష్ట్రం పంజాబ్ నెంబర్ వన్. ఇదేది ప్రభుత్వం వారు ప్రకటించిన లెక్కల ప్రకారం పంజాబ్లో ఏమున్నాయి, ఒక్క సిటీ కూడా 10 లక్షలు దాటి జనాభా ఉన్న లేవు. జలంధర్ ఉంది, పాటియాలా ఉంది, అమృత్సర్ ఉంది, లూధియానా ఉంది, ఏ ఊరు కూడా జనాభా 10 లక్షలు దాటి ఉండదు. అన్నీ రాజమండ్రి, ఏలూరు, ఈ లెవెల్ ఊర్లే. ఇండస్ట్రియల్గా హయ్యెస్ట్ డెవలప్డ్, మన హార్లిక్స్ ఫ్యాక్టరీ, హెడ్ ఆఫీసు అన్నీ కూడా ఆ ఏరియాలోనే ఉన్నాయి. ఏంటి ఇప్పుడు పెద్ద సిటీ కట్టడం అనేదే హైదరాబాద్లో మనం చేసిన పొరపాటు. మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొక పెద్ద సిటీ డెవలప్ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా డెవలప్ చేస్తానని ఆయన చెప్పాడు. ఆయన అయితే అసలు కళ్ళు తిరుగుతాయి. అదే మనం లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, ఆయన మాస్టర్ ప్లాన్ ఇచ్చాడు. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం గవర్నమెంట్ సిటీ 2702 ఎకరాలు, జస్టిస్ సిటీ 3438 ఎకరాలు, ఫైనాన్స్ సిటీ 5168 ఎకరాలు, నాలెడ్జ్ సిటీ 8547 ఎకరాలు, ఎలక్ట్రానిక్ సిటీ 6582 ఎకరాలు, హెల్త్ సిటీ 6511 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీ 4150 ఎకరాలు, మీడియా సిటీ 5107 ఎకరాలు, మొత్తం 53779 ఎకరాల్లో. మరి గ్రాఫిక్స్ చూపించాడు అని అనరా. మన పరిస్థితి ఏంటి, నేను ఇంతకుముందు చెప్పాను, ఆడీ కార్లో ఇల్లు అడుక్కుంటా ఉంటే ఎవడేస్తాడండి ముష్టి. మన పరిస్థితే ఇక్కడ ఏం లేదు, అసలు ఒక ఇండస్ట్రీ రావట్లేదు, ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు. ఎందుకు వస్తారు ఇండస్ట్రియలిస్టులు, అన్ని సౌకర్యాలు ఉన్న చోటకి వెళ్తారు. మనకేదో కరెంటు ఫ్రీ ఇస్తామో, ట్యాక్స్ ఫ్రీ ఇస్తామో, ఇంకోటి ఫ్రీ ఇస్తామో అంటే మన దగ్గరికి వస్తారు. లేకపోతే వ్యాపారం చేసుకున్నవాడు ఎందుకు వస్తాడు. ఇప్పుడు ఫిల్మ్ సిటీ ఉంది, ఫిల్మ్ ఇది ఉంది కదా, దాన్ని ఏమంటారు సినిమా ఫీల్డ్. సినిమా ఫీల్డ్లో ఎక్కువ మంది చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితులు, ఆయన క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అది అందరికీ తెలుసు, కులం వాళ్ళు కులం అయినా వస్తున్నాడు, సామాజిక వర్గం అంటలేదు ఏమనుకోకండి. ఆయన కులం వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళే డామినేట్ చేస్తారు, వాళ్ళే పెద్ద సినిమాలు తీస్తారు, వాళ్ళే ఎక్కువ కంట్రిబ్యూషన్ అందులో. వచ్చారా ఇక్కడికి, ఇది డెవలప్, ఇది హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చేస్తుంది అనగానే వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, మేము మాత్రం హైదరాబాద్ నుంచి రాము అని. ఎందుకంటే అక్కడ సౌకర్యం ఉంది, హైదరాబాద్లో ఎప్పటి నుంచో డెవలప్ అయి ఉన్నారు. అలాగే ఎప్పుడూ రాడు. నాకు కులం ఫీలింగ్ ఏమన్నా అంటే తను చందా ఇస్తారేమో తప్ప వ్యాపారం మానేసుకుని ఎవడు రాడు. వ్యాపారం రావాలంటే వాడికి అక్కడికన్నా ఇక్కడ వసతి కల్పించాలి. దా ఇక్కడ వచ్చిన వ్యాపారం పెట్టు, రూపాయికి ఇస్తాం మేము కరెంటు. స్టేట్ అంతా, ఇండియా అంతా కూడా 3.5 నుంచి 7 రూపాయల దాకా ఉంది, కమర్షియల్ 7 రూపాయలు ఉంది, దా మేము రూపాయికి ఇస్తాం కరెంటు అని పిలవండి. ఎందుకు రాను, పరిగెత్తుకొస్తారు అందరూ. లేదు ల్యాండ్ ఫ్రీగా ఇచ్చేస్తున్నాము మా దగ్గర, 5 ఏళ్ల పాటు నువ్వు ట్యాక్స్ కూడా కట్టక్కర్లేదు, నువ్వు అసలు సబ్మిట్టే చేయక్కర్లేదు, దా పెట్టుకో. ఇలాంటివి ఇవ్వడానికే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని ఆ వేళ లాస్ట్లో చెప్పి మనం ఏదో ఇస్తున్నాం అన్నారు, ఏమి ఇవ్వలేదు. ఈవేళ ఈ క్యాపిటల్ మనకి సమస్య కానీ రాజధాని క్యాపిటల్ మనకి సమస్య కాదు. ఈవేళ ఎలా వచ్చేసింది, గ్రామ సచివాలయాలని పెట్టాడు. చాలా మంచి కాన్సెప్ట్ అది. గ్రామ సచివాలయాలు అంటే ఏ గ్రామానికి ఆ గ్రామానికి సెక్రటేరియట్, ఎక్కడక్కడే సెటిల్మెంటు. ఈవేళ మా బంధువు ఒకడు అమెరికన్ బ్యాంక్లో వర్క్ చేస్తున్నాడు, వాడు మొన్న వచ్చి 2 నెలలు ఇక్కడే ఉండిపోయాడు. మా తమ్ముడు కొడుకు, ఏరా ఇక్కడ ఉండిపోయావు, నీ బ్యాంకులో మరి ఏం గొడవ ఉండదంటే ఇక్కడ ఉండి మాత్రం వాడు ఏంటి ప్రయోజనం, ఎప్పుడు ఆ గదిలో కూర్చుని ఉంటాడు ఏంట్రా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, వాడి పని అంతా ఇంట్లో కూర్చుని గదిలో చేస్తున్నాడు, డిస్టర్బ్ చేయకూడదు. వాడు తగిలించుకుని అందరితో మాట్లాడుతున్నాడు, ఏం చేయాలి ఎవరితో ఏం మాట్లాడాలని. ఇదేంట్రా అంటే వాడు MD అంతేట,
వాడు ప్రెసిడెంట్ అంతేట. వాడు ప్రెసిడెంట్ ఆ టైంకి అక్కడ దీంట్లో ఉన్న టూరిస్ట్ స్పాట్లో ఎక్కడను బహామాస్లో ఉన్నట్ట. వీడు రాజమండ్రిలో ఉన్నాడు, ఇంకోటి లండన్లో ఉన్నాడు, అందరూ కొట్టు మాడతారు. ఈ టైంలో రాజధాని అనేది ఒక ఇష్యూ ఏంటండి, ఎక్కడుంటే ఏంటి రాజధాని? చంద్రబాబు గారు చెప్పాడుగా డాష్ బోర్డ్ అని. అంటే రెండు అర్థాలు ఉన్నాయి, డాష్ బోర్డ్ అని ఒకటి, డాష్ బోర్డ్ అని ఒకటి. నా డాష్ బోర్డ్లోనే మొత్తం ఉంది, ఎక్కడ లైట్ వెలుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది, అన్నీ నేను ఇందులో చూస్తానని చెప్పాడు కదా ఆయన. మరి ఆయన వెహికలే క్యాపిటల్. ఇప్పుడు ఈ క్యాపిటల్ అనేది ఒక ఇష్యూ, దాని మీద 50 రోజుల నుంచి అక్కడ కూర్చుని నిరాహార దీక్షలు టీవీలో చూపించడాలు, బూతులు బూతులు తిట్టుకుంటున్నారు, పచ్చి బూతులే తిట్టేసుకుంటారు. సరే ఆడాళ్ళ మగ తేడా ఏముంది? ఎవరైనా ఒకటి మాత్రం నష్టపోయిన వాళ్ళు. ఇప్పుడు ఇది చేగవరా బాబు, జాగ్రత్త పడండి అని నేను ఎప్పుడో చెప్పిన విషయాన్ని జగన్మోహన్ రెడ్డి నష్టపరుస్తున్నాడు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఇంజెక్ట్ చేయగలిగాడు జగన్మోహన్ రెడ్డి. అది ఎలాగా జరిగేది కాదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎకరాలన్నీ నిజంగా మీకు మీడియా సిటీ అనే 5000 ఎకరాల్లో మీరందరూ మీడియా సిటీ కట్టుకునే పరిస్థితి, మీరెవరైనా ఉంటారు నాకన్నా చాలా 25 ఏళ్ళు చిన్నాళ్ళు మీరు, మీరెవరైనా ఊహించుకోగలరా మీరు బతికుండగా జరుగుతుందని అలాంటి ప్లాన్ వేశాడు. వాళ్ళు భూములు ఇచ్చారు, పోనీ ఆశలో ఉన్నారు. నువ్వు వచ్చి దాన్ని చంపేస్తున్నావు అన్న ఫీలింగ్ ఎందుకు ఇవ్వాలి? ఎస్, నువ్వు అన్ని ఆఫీసులు 10 ఆఫీసులు వైజాగ్ మారుస్తున్నాను అంటే ఎవడని అడగడానికి ఉందా? ఇండస్ట్రీస్, ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి వైజాగ్. ఫైనాన్స్, ఫైనాన్స్ ఆఫీసులు అన్నీ వైజాగ్లో ఉంటాయి. నువ్వు మార్చుకోవచ్చు. ఎండోమెంట్స్ తిరుపతిలో ఉంటుంది, ఫిషరీస్ రాజమండ్రిలో ఉంటుంది. ఇలా మారుస్తున్నావు అండి, ఇదే కదా, ఇది ఎవరు ఇలా మారుస్తాం ఇలా చేస్తామని చెప్పింది? ఎవరు? మనం కాదు. 2014 జనవరి నాడు అసెంబ్లీలో జరిగిన మీటింగ్లో 14 మంది తెలుగుదేశం శాసనసభ్యులు ఒక నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసులో ఏమిచ్చారంటే క్లియర్గా, మేము రాబోయే ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ రిపీట్ చేయం, డీసెంట్రలైజ్ చేస్తాం. హైదరాబాద్ లాగా ఒకే చోట అన్నీ కేంద్రీకృతం అవటం వల్లే ఈ కష్టాలు వచ్చాయి, అది మేము చెయ్యం అని తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారు. మొత్తుకున్నారా బాబు? ఆ రోజున అసెంబ్లీలో ఏం చర్చ జరిగిందో అది ఒక్కసారి మళ్ళీ అసెంబ్లీలో చర్చ పెట్టండి రా బాబు. ఆ రోజు ఎవడేమన్నాడో? చంద్రబాబు నాయుడు గారు అయితే మాట్లాడలేదు, తప్పించుకున్నాడు. తెలుగుదేశం వాళ్ళందరూ మాట్లాడారు, వైసీపీ వాళ్ళందరూ మాట్లాడారు, ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు. ఆ కాంగ్రెస్ వాళ్ళు చాలామంది ఇవాళ వైసీపీలో ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు. ఒక్కసారి పాత కథ ఒకసారి ఇప్పి ఒక 3 రోజులు సెషన్ పెట్టచ్చు కదా, పెట్టరు. ఎందుకంటే చాలా నష్టపోయామండి, చాలా కష్టాలు పడుతున్నామండి. ఎందుకు మనకి చెప్పడం? ఎందుకు అడుక్కునేవాడి దగ్గరికి వెళ్ళి ముష్టి అడిగినట్టు? నువ్వు ప్రపంచానికి తెలియజేయాలి, ఇదిగో ఇది ఇలా మోసం చేశారు మమ్మల్ని. మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కరెంట్ ఆఫ్ చేశారు, టీవీ ఆఫ్ చేశారు, నేను గ్యాలరీలో కూర్చొని చూస్తున్నాను, గ్యాలరీలో నన్ను ఇన్సల్ట్ చేశారు. పార్లమెంట్లో టీవీ ఆఫ్ చేసి తలుపులు మూసేసి మమ్మల్ని బయట పెట్టి, మేము నిన్న అయితే గ్యాలరీలోకైనా వెళ్ళిచ్చారు, మమ్మల్ని గ్యాలరీ కాదు సెంట్రల్ నుంచి లేవనివ్వాల. ఒక్కొక్కడికి ఒక్కడు వచ్చి కూర్చున్నాడు మార్షల్, సారీ సార్ ప్లీజ్ డోంట్ మూవ్, ఇది ఎక్కడ అంటే ప్లీజ్. మొన్నడు అయిపోతుంది పార్లమెంటు, అరే అసలు ఏం జరుగుతుందో చూస్తామని. తలుపులు ఎప్పుడైనా మూసేస్తారని పెద్ద మేధావులు అందరూ దిగారు. తలుపులు ఎప్పుడైనా ఓటింగ్ జరిగినప్పుడు మూసేస్తారు కదండి, ఇతను వచ్చి ఏదో తలుపులు మూసేసారు, తలుపులు మూసారు. ఓటింగ్ జరగదు అని స్పీకర్ చెప్పింది, ఓటింగ్ జరపట్లేదు అని చెప్పాక తలుపులు ఎలా మూస్తారు? ఆన్ రికార్డు చెప్పింది. అంత ఘోరం జరిగితే దాని గురించి మోడీ గారు బాధపడ్డాడు, అమిత్ షా గారు బాధపడ్డాడు, మనం మాత్రం ఇక్కడే బాధపడతాం. ఆవేళ ఎందుకు బాధపడ్డారో దాని మీద చర్చ పెడదాం. ఏమంటే మోడీ గారు మీరే కదా అన్నారు తలుపులు మూసేసి ఆంధ్రాకి జరిగినటువంటి అన్యాయం ఇంత అంతా కాదు అని లోక్సభలో అన్నాడు ఆయన. బాబా బాబు ఏదో ఒకసారి చర్చిద్దాం, తలుపులు ఎలా మూశారు, ఎవడిచ్చాడు ఇన్స్ట్రక్షన్స్, ఎవడు మూశాడు, ఎందుకు మూశాడు, టీవీ ఎందుకు ఆపారు, ఏ రిపేర్ వచ్చింది ఒకసారి అడుగుదామంటే తప్పండి మోడీ గారు ఫీల్ అవుతాడేమో అని. అమిత్ షా గారు మొన్న కాశ్మీర్ ఎడగొడుతూ చెప్పాడు, కాశ్మీర్ ఎడగొడుతూ, ఓయ్ మీలా మేమేమి తలుపులు మూసేసి లైట్లు అర్పేసి బయటికి గెంటేసి ఎత్తుకుని తీసుకెళ్ళి అవతల పారేసి ఎంపీల్ని చేయట్లేదు బాబు, చర్చ చేస్తున్నాం, చర్చ చేసి చేస్తున్నాం అని చెప్పి అమిత్ షా గారు ఆంధ్ర, ఇంకంటే ఈ దేశంలో ఎక్కడ ఏ ఘోరం జరిగినా, రేప్ జరిగినా, ఏం జరిగినా సరే ఆంధ్రాలో అంత బ్యాడ్గా మేము చేయలేదండి, మమ్మల్ని ఎందుకంటారు, ఆంధ్రా కన్నా బ్యాడ్ ఏం కాదు ఇది అనే బ్యాడ్ పరిస్థితుల్లో మనం ఉండి కూడా ఈ బ్యాడ్ చర్చించడానికి మాత్రం మనకు మనసొప్పదు. మనసొప్పడం కాదు, భయం, ఆడు ఫీల్ అవుతాడేమో వీడు ఫీల్ అవుతాడేమో. ఏం చేస్తాం, ఏం చేయగలం? జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ రాశాను పార్లమెంట్లో మూవ్ చేయండి అని.
మనకి మీకు ఇచ్చాను కదా అది లెటర్ కాపీ ఇచ్చాను కదా. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలిసి చెప్పాను, ఆయన చేస్తానన్నాడు, ఆయన చేయలేదు. నన్ను ఢిల్లీ వెళ్ళి మీటింగ్ కూడా పెట్టమన్నాడు, వాళ్ళ ఎంపీలందరినీ అటెండ్ అవ్వమన్నాడు, ఆయన చేయలేదు. తర్వాత ఇంకో విషయం చాలా దారుణం, ఇది కౌన్సిల్ రద్దుకి తీర్మానం పెట్టారండి. అసలు ఈ కౌన్సిల్ కాన్స్టిట్యూషనల్లా? లెజిస్లేటివ్ కౌన్సిల్ 169 ప్రకారం